హలో భయ్య, ఇప్పుడు మనం మాట్లాడుకుందాం బేబీ మూవీ యొక్క రివ్యూ. ఈ మూవీ వచ్చేసరికి టైం లైన్ ఒకటి చాలా పెద్దగా అనిపించింది. 2 hours 57 minutes మూవీ. సో ఆ లెంత్ కొంచెం తగ్గించుంటే బాగుండనిపించింది నాకైతే. అండ్ ఈ మూవీ ఓపెనింగ్ సీన్ వచ్చేసరికి మన ఆనంద్ దేవరకొండ గారు జుట్టు పెంచేసుకొని గడ్డం పెంచేసుకొని ఒక లవ్ ఫెయిల్యూర్ లాగా కనిపిస్తారు. అక్కడి నుంచి మూవీ ఫ్లాష్బ్యాక్లోకి అయితే వెళ్తుంది. ఈ మూవీలో వచ్చేసరికి చాలామంది మంచి యాక్టర్స్ ఉన్నారు. వైవహర్ష ఉన్నాడు, ఆ తర్వాత నాగబాబు గారు ఉన్నారు, తర్వాత మనకి వకీల్ సాబ్లో ఫేమస్ అయిన సూపర్ ఉమెన్ ఆమె ఉన్నారు, ఆ తర్వాత మనకి ఇన్స్టాలో ఈ మధ్య మన కులం అని రీల్స్ చేసి ఫేమస్ అయిన సాత్విక్ గారు ఉన్నారు. ఈ మూవీలో కాస్ట్ వచ్చేసరికి మంచి కాస్టే ఉన్నారు. అండ్ ఈ మూవీకి మెయిన్ హైలైట్ వచ్చేసరికి మన ఆనంద్ దేవరకొండ గారి యాక్టింగ్ అండ్ వైష్ణవి యొక్క యాక్టింగ్. వీళ్ళిద్దరు యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. కాకపోతే ఫస్ట్ హాఫ్లో వచ్చేసరికి కొంచెం వల్గర్ వర్డ్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ రొమాంటిక్ సీన్స్ కూడా ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. కాబట్టి ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్కి ఫ్యామిలీస్కి అంతగా సెట్ అవ్వకపోవచ్చు. నా ఒపీనియన్ ఏంటంటే ఈ మూవీ మ్యాక్సిమం యూత్కి అండ్ లవ్ ఫెయిల్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా నచ్చుతుంది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి మేబీ అంతగా ఎక్కకపోవచ్చు ఈ మూవీ. ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ సీన్స్ బాగానే ఉన్నాయి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్లో కూడా చాలా సీన్స్ వరకు అనవసరమైనవి ఉన్నాయి. కొంచెం ఆ టైం లైన్ ఏదో తగ్గించుంటే ఇంకొంచెం బాగుండేది మూవీ. అండ్ ఆల్సో దీనిలో కొన్ని పికప్ లైన్స్ ఉంటాయి, కొన్ని బాగుంటాయి కానీ కొన్ని పికప్ లైన్స్ వచ్చేసరికి మరీ ఓవర్ అనిపిస్తాయి. అండ్ మూవీ ఎండ్ అయ్యేసరికి బాగా ఎమోషనల్గా ఎండ్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ మూవీలో మదర్ సెంటిమెంట్ కూడా బాగా చూపించారు సెకండ్ హాఫ్లో వచ్చి. ఈ మూవీకి ఇంకో ప్లస్ ఏంటంటే బీజిఎం అయితే మూవీకి చాలా బాగుంది. అన్ని సీన్స్లో బీజిఎం బాగా వర్కౌట్ అయింది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇంకో హైలైట్ ఉంది ఈ మూవీలో. ఫస్ట్ హాఫ్లో వైష్ణవి చేసిన ఒక థీన్మార్ డ్యాన్స్ ఉంటుంది. దసరా మూవీలో కీర్తి సురేష్ గారి థీన్మార్ ఎంత ఫేమస్ అయిందో ఈ థీన్మార్ కూడా అంతే ఫేమస్ అవుతుంది ఖచ్చితంగా, ఇది మాత్రం. అండ్ ఓవరాల్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4. అండ్ మీరు ఆల్రెడీ మూవీ చూసినట్టు అయితే నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్.